తులసి మొక్కను మన దేశంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన పురాణాల్లో కూడా తులసి మొక్కకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించి తులసమ్మకు పూజలు చేస్తారు. హిందువుల సంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. ఆయుర్వేదంతో తులసి మొక్కకు ఉన్న సంబంధం విడదీయరానిది. తులసి వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకున్న వారంతా తులసిని హోలీ బాసిల్గా పిలుచుకుంటూ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. ప్రాచీన కాలం నుంచి తులసి మొక్కను దివ్య ఔషధంగా ఎందుకు భావిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. దీనివల్ల సాధారణంగా కలిగే దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పిని త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి ఆకుల రసంలో తేనె కలిపి రోజుకు 2 సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గిపోతాయి. రోజూ ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను దంచి కషాయంగా కాచి అందులో 1 చెంచా తేనె చేర్చి తాగితే కఫం తగ్గుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు 1 టీ స్పూన్ శొంఠి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 5 నుంచి 10 తులసాకులు వేసి మరిగించిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఆస్థమా, క్రానిక్ బ్రాంకైటిస్ వంటి దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా తులసి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అడాప్టోజెన్ అంటే యాంటీ స్ట్రెస్ ఏజెంట్. ఈ అడాప్టోజెన్ అనేది తులసి మొక్కల్లో పుష్కలంగా లభిస్తుంది. పైగా మన శరీరంలో ఉండే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని బాగా అదుపు చేయగల గుణాలు తులసి కలిగి ఉంది. అందుకే తులసిని మనం ఏదో రకంగా తీసుకోగలిగితే శరీరంలోని ఎమోషనల్ స్ట్రెస్ మరియు యాంగ్జైటీ తగ్గి ఎంతో ఉత్తేజంగా ఫీల్ అవుతాం. తులసిని టీ రూపంలో కానీ, పొడిలాగా కానీ, పచ్చి ఆకులను కానీ, పేస్ట్లా కానీ మనం వీలును బట్టి తీసుకోవచ్చు. కళ్ల మంటలు, కళ్ల వెంట నీరు కారణం లాంటి సమస్యలతో బాధపడేవారు తులసాకుల రసాన్ని దూదితో కనురెప్పల మీద రాస్తే వెంటనే ఉపశమనం పొందుతారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కంజక్టివిటీస్ అంటే కళ్ల కలకలు రాకుండా కూడా సహాయపడుతుంది. శరీరం యొక్క ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన సహజ సిద్ధమైన ఔషధం మరొకటి లేదు. అందుకే అమెరికా వంటి దేశాల్లో బాసిల్ టీ తాగడం ప్రారంభించారు. క్యాన్సర్ కి ఔషధం తులసి అని అమెరికాలో ఇప్పటికే కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేశారు. తులసిలో ఎజియోనెల్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నట్లు రుజువైంది. వీటితో పాటు రోస్మరినిక్ యాసిడ్, మెరిటినల్, లిటియోలిన్ మరియు అపెజినిన్ అనే ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల చాలా రకాల క్యాన్సర్లు రాకుండా సహాయపడుతుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ను నియంత్రించడానికి కూడా తులసిని వాడవచ్చునని చెప్తున్నారు. మన శరీర బరువు 1 కిలోకి 300 మిల్లీగ్రాముల తులసి కనుక తీసుకున్నట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. షుగర్ ఉన్నవారికి తులసి దివ్య ఔషధం. రక్తంలో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో తులసి బాగా సహాయపడుతుంది. మీరు వాడే మందులను బట్టి తులసి మోతాదు నిర్ణయించాల్సి ఉంటుంది. తులసి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటు అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా తులసి ఆకులు సహాయపడతాయి. మనం వాడే వాటర్ బాటిల్స్ లో కూడా కొన్ని తులసి ఆకులు వేసి వదిలేసి అప్పుడప్పుడు సేవిస్తూ ఉంటే ఫలితం ఉంటుంది. ఇప్పుడు తులసి మొక్కతో చేసే కొన్ని చిట్కాలు చూద్దాం. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయాన్నే పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన, నోటి పొక్కులు తగ్గిపోతాయి. తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో పొక్కిళ్లిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి 1 చెంచా ప్రతిరోజు తాగితే నోటి పూత, గొంతు నొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉండడం జరుగుతుంది. తులసి రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం, తేనె కలిపి 6 చెంచాలు 2 పూటలా తాగితే విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని చక్కెరతో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు 2 చెంచాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తులసిని మీరు కూడా తీసుకుంటారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.